మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పవర్ స్టార్ తో సుజిత్ తీస్తున్న మూవీ ఓజీ. ప్రజెంట్ పవన్ పొలిటికల్ గా బిజీ అవటం వల్ల అన్ని స్కెడ్యూల్స్ హోల్డ్ చేసింది ఫిల్మ్ టీమ్. ఫ్యాన్స్ కొంతకాలం ఆగక తప్పదంటూ ఫిల్మ్ టీమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి గుసగుసలకు బ్రేక్ వేసింది. కాంతార మూవీ టీమ్ ప్రీక్వెల్ పనుల్లో బిజీ అయింది. ఇక కాంతార చాప్టర్ 1 లో నటించే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆడిషన్స్ అంటూ ప్రకటన వచ్చేసింది. మగవాళ్లైతే 30 నుంచి 60 ఏళ్లలోపు, ఆడవాళ్లైతే 18 నుంచి 60 ఏళ్లలోపు అంటూ ప్రకటన రాగానే కాంతార ఫిల్మ్ వెబ్సైట్ కి అప్లికేషన్ల వరదొచ్చిందిట. తేజ సజ్జ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంక్రాంతికి రానుంది. ఈ నెల 19 మాత్రం ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది ఫిల్మ్ టీమ్. తమిళ నటుడు మాన్సూర్ త్రిష మీద వేసిన కేసు తనకి షాక్ ఇచ్చింది. తన పరువు తీశారంటూ చిరు ఖుష్బు త్రిష మీద తను కేసు వేస్తే కోర్టు తనకి చీవాట్లు పెట్టింది. నిజానికి మన్సూర్ చేసిన పనికి త్రిషనే కేసు వేయాలంటూ చీవాట్లు పెట్టడంతో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ తో వైరల్ అయ్యాడు మన్సూర్. రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నేల్ తీసిన మూవీ సలార్. ఈ సినిమా కన్నడ మూవీ ఉగ్రం రీమేక్ అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని తేల్చాడు నిర్మాత విజయ్. యాక్షన్ హీరో గోపీచంద్ మూవీలో ఊర్వశి రౌటేలా సాంగ్ అంటూ మొన్న మధ్య గుసగుసలొచ్చాయి. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిందట. శ్రీను వైట్ల మేకింగ్ లో గోపీచంద్ చేయనున్న ఈ సినిమాలో ఐటమ్ బాంబు విసిరబోతోంది ఊర్వశి రౌటేలా. టాలీవుడ్ స్టార్ అడవి శేష్ తో జోడీ కడుతోంది శృతి హాసన్. శానియల్ డియో డైరెక్షన్ లో అడవి శేష్ చేయబోయే మూవీలో శృతి హాసన్ డ్యూయల్ రోల్ వేయబోతోంది. గ్లిమ్స్ తో టైటిల్ ని అనౌన్స్ చేసేందుకు సంక్రాంతికి ముహూర్తం చూసుకుంది ఫిల్మ్ టీమ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ వాయిదా పడింది. ఈ నెలలో రావాల్సిన మూవీ కాస్త ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. ఫిబ్రవరి 16 ఆపరేషన్ వ్యాలంటైన్ రిలీజ్ అని తేల్చింది సినిమా టీమ్.